రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ప్రైవేట్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలకు ఉత్సాహాన్ని నింపేందుకు ఉపాధ్యాయులు సైతం పిల్లలతో కలిసి కోలాటం వేస్తూ దాండియా ఆటలు పాటలు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల పండుగగా తెలంగాణ ఆడపడుచులు జరుపుకుంటున్నారని 9 రోజులుగా తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆడపడుచులు అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని వారన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. కరోనా పండగ ఇలాంటి ఆనందాన్ని ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆడపడుచులందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పండగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల వరకు జరుపుకుంటాం. ప్రతిరోజుకి ఒక విశిష్టత అనేది ఉంది. మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానా బియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అలిగిన అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9 రోజు సద్దుల బతుకమ్మ అని ఈ విధంగా రకరకాల పేర్లతో రోజు ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుచుకుంటారు.